ఏమండి సినిమా పరంగా హీరోయిన్ తీసుకెళ్ళిపోయారు రకుల్ గారిని. ఇక్కడ ఉంది ఎవరు? ఒక్క ఆమె అనసూయ గారు. ఆగండి సింగం సుజాత సౌండ్ ఏంటండి విచిత్రంగా వచ్చింది. అదే సినిమా ప్లస్ అయింది. సినిమాలో బాగా వచ్చింది. ఇక్కడే ఏదో అదే కో డైరెక్టర్ సచిన్ గారు డైరెక్టర్ గారు చెప్పారండి ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క సౌండ్ అని. ఆ సౌండ్లో మూడు రోజులు తీసాడండి. మీ వాయిస్ కూడా కొంచెం మారిందండి. వాయిస్ మారటం అంటే మొత్తం మీ యాటిట్యూడ్ మారిపోయింది. పెండుతాడు అతను కాదు. మీ ఇద్దరు పేర్లు ఇలా అమ్మాయిల పేర్లు పెడితే మీరు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సుజాత పద్మ డైలాగ్ కూడా ఉంది కదా ఈ నగరం. సాధారణంగా పృథ్వీ గారు కూడా అవన్నీ ఆలోచించండి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే లిప్స్ కూడా రెడీ ఉంటారు అంతే. బికాస్ ఆయనకి స్క్రిప్ట్ అనేది ఇంపార్టెంట్. సో పేర్లు ఏముందని చెప్పండి. అమ్మాయి కాకపోతే? అమ్మాయి అయితే నాకు లిప్స్ ఉంటుంది అండి. అంతే అబ్బాయిలు అయితే ఉండదు. స్క్రిప్ట్ డిమాండ్స్ అలాగే డిమాండ్ చేసి స్క్రిప్ట్ మేము చేయం కదా. వాళ్ళు స్టాప్ అప్పుకోరు. ఓకే ఓకే సరే. డి టాపిక్ డివైడ్ అవుతుందండి. లెట్స్ గెట్ బ్యాక్ టు విన్నర్. సినిమా సినిమా గురించి మాట్లాడదాం. అదే సుజాత గారు ఓకే. మీరేంటి పద్మ అంటే మీరు యువర్ ఆల్సో లైక్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? పద్మ గారు నా సానంగ నా రియాక్షన్ బేసికల్లీ పద్మ గారు హరి గారి కోసం చేశారు అంతే. ఎవరు హరి గారు? ఓ హరితేజ్ అన్న. హరి హరితేజ్ గారితో యాక్చువల్ ఫస్ట్ గోపిచంద్ గారు మాకేం చెప్పారంటే నాది హరితేజ్ గారి కాంబినేషన్ అన్నారు. తర్వాత స్పాట్ ఇంప్రూవ్ చేశారు. సడన్గా హరితేజ్ గారు ఏంటి సార్ దెబ్బ తగిలిందని అడిగిపోయింది. సో అలా గోపిచంద్ దాన్ని కూడా మీరు డైవర్ట్ చేస్తే ఎలాగండి? మీకోసం వదిలేస్తారు ఏదైనా చేయలేకపోతే ఎలా చెప్పండి. నేను వెన్నెల కిషోర్ గారు అంటే మంచి ఇంకా చెప్పండి సార్ పృథ్వీ గారు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సింగం సుజాత చాలా అది దాని గురించి మారుతున్నారు చాలా మంది. అటువంటి లేకుండా డైరెక్ట్ గెటప్ ఒకటే సూర్య డాన్స్ కూడా బాగా చేశారు. ఏం డాన్స్ లేండి అది వచ్చి మీరు ఒకటి అన్నారు కదా అక్కడ అని ఏదో అది నేను అనేది ఏంటంటే దాన్ని మొత్తం క్రెడిట్ నేను ఫీల్ అవ్వను. ఏ యాక్టర్ అయినా బాగా చేశాడంటే అవుట్పుట్ డైరెక్టర్ బాగా తీసినట్టు. మెయిన్ కామెడీ ప్లస్ హీరో పెర్ఫార్మెన్స్ ఎక్కువ. తేజు గారి సినిమాలు అన్నీ యాక్షన్ డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ టైం దీంట్లో బాగా జగపతి బాబు గారు ఇద్దరి మధ్య పీచు పెట్టే సీన్ నిజంగా బాగా హార్ట్ టచింగ్ సీన్ అండి. ఈ ఇంటర్వ్యూ కూడా పీచు పెట్టేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్ తొందరగా అయిపోతే అయిపోతుంది. మళ్ళీ చెప్పాలి కదండి ఆడియన్స్ చెప్పాలి కదా నాకు మాట. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది అండి. ప్రతిరోజు మాకు అసలు ఒక చిన్న ఫెస్టివల్ లాగా ఉండేది. ఏ రోజుకి ఆ రోజు బన్ మస్కల్ అని మటన్ బిర్యానీ అని పాయా అని షేర్ కోర్మా అని ఫిష్ ఏంటిది ఫిష్ ఫిష్ చిప్సా ఇప్పుడు ఇంతకు ముందు అంటే 10 రోజులు 15 రోజులు 2 వారాలు 50 డేస్ అలా అయ్యేది. ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మండే వచ్చిందంటే అదే పెద్ద అచీవ్మెంట్గా అనుకుంటున్నారు. బట్ విన్నర్ పేరుకు తగ్గట్టుగానే ఏమనుకుని బెటర్ టైటిల్ జస్టిఫికేషన్ లాగే సినిమా. బట్ అబౌట్ యూ నో ఫెన్స్ టు యువర్ ఎర్లియర్ ఫిల్మ్స్ కానీ చాలా ఎమర్జ్ అయ్యారు. ట్రాన్స్ఫర్మేషన్ ఉంది లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా సెంటిమెంట్స్ ఎమోషనల్గా. మై ఫేవరెట్ డైలాగ్ ప్రొమోలో కూడా ఉంది గడ్డ పరద్ది గీపోద్ది బల్లే చెప్పారు వెరీ నైస్. అంటే బేసిక్లీ నాకేంటంటేనండి ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ నేను ఐ హ్యాడ్ అ గ్రాడ్యువల్ గ్రోత్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల అండ్ మై డైరెక్టర్స్ నాకు గైడెన్స్ వల్ల. సో అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి కాబట్టి ఈ మూవీకి ఇంకా గోపీని టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. సో ఈచ్ ఫిల్మ్ నా డైరెక్టర్స్ నాలో నుంచి బెస్ట్ తీసుకొచ్చారు అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు సుప్రీం సినిమాలో చూసి తీసుకుంటే కిషోర్ అన్న వల్ల నేను చాలా కామెడీ టైమింగ్ పెరిగింది. చెప్పాలి కదా చెప్పాలి కదా మీరు నవ్వుకుంటే చెప్పండి ఒకసారి
అంటే కిషోర్ అన్న ఉండడం వల్ల నాలో ఒక కామెడీ టైమింగ్ పెరిగింది. అండ్ అంటే ఆయన ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదండి, ఇప్పుడు అవసరమా? ఓహో, ప్రస్తుతానికి మాట్లాడేది మనం విన్నర్ గురించి, సో దరిద్రాల గురించి కాదు. సో బేసిక్లీ ఆ దాని వల్ల నాకు, సో బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ డైరెక్టర్స్ అండ్ హీ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్, అందుకని బాగా వచ్చిందండి. అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్. నాకు స్టోరీ పెద్దగా తెలియదు, బట్ వన్స్ ఐ సా ఇట్ ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్. అంటే ప్రతేజ్ సినిమాలో ప్రతిసారి దర్ ఇస్ అ హిడెన్ మెసేజ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానివ్వండి, అబౌట్ అన్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో సమ్ సోషల్ మెసేజ్ ఉంటుంది మీ సినిమాల్లో. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిజం సుప్రీంలో ఇట్స్ అబౌట్ కంపాషనేట్ బీయింగ్ ఫర్ యునో ఫర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కూడా అబౌట్ నేషనల్ ఇంటిగ్రిటీ. అలాగే అక్కడ ఎలా ఉంటారు మన స్టూడెంట్స్. సో విన్నర్ లో మీకు అలాంటిది ఇప్పుడు నేను చెప్పను, మీరు చెప్పండి. విన్నర్ లో బేసిక్లీ నాకు బాగా, నేను వాట్ ఐ సా ఇన్ పర్సనల్ లెవెల్ వాజ్ అసలు హార్సెస్ అనేవి ఒక యానిమల్స్ బేసిక్లీ, అవి ఎంత ఎమోషనల్ గా ఉంటాయి. దే ఆర్ మోర్ లాయల్ దాన్ డాగ్స్. లాయల్ సంగతి పక్కన పెడతానండి, దే ఆర్ వెరీ ఎమోషనల్ యానిమల్స్. అంటే రేస్ లో ఒక సీక్వెన్స్ లో ఒక షార్ట్ తీసినప్పుడు నేను ఐ ఫెల్ ఆఫ్ ద హార్స్, కింద పడిపోయాను. సో హార్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అడ్డంగా నుంచింది నాకు, వేరే హార్స్ వెనకాల వచ్చే హార్సెస్. సో ఇట్ షోడ్ దట్ హార్సెస్ కూడా, అంటే యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి. దే అండర్స్టాండ్ హౌ మచ్ ఒక పర్సన్స్ లైఫ్ ఏంటి, ఒక లైఫ్ వాల్యూ చూపించింది. సో నాకు అది చూసినట్టే నాకు ఐ హై నేచర్ ఇంత మాట్లాడుతుందా, ఇంత ఇదిగా కమ్యూనికేట్ చేస్తాను. మూవీలో డైలాగ్ కూడా ఉంది కదా, మీ హార్ట్ బీట్ హార్స్. ఎస్. సో నేను అంత దానికోసం నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఐ వాజ్ రియలీ మూవ్డ్ బై దట్. మీతో పాటు మీ హార్స్ కూడా ఫేమస్ అయిపోయింది, టోరా. టోరో. టోరో. ఎస్. టోరో. టోరో ఒకటి, అండ్ ఇక్కడ లోకల్ గా మేము వాడిన హార్స్ రెడ్ రోజ్. సో బోత్ ఆఫ్ బాహుబలి హార్స్. అది కాదు కదా, అది కాదు కాదు. ఓకే. సో రెడ్ రోజ్. రెడ్ రోజ్. గాలా. కాదు కాదు. బాయ్కి హార్స్ రెడ్ దాని పేరు. రోజ్ వచ్చేసి రెడ్ రోజ్ అని పెట్టారు. వెరీ బ్యూటిఫుల్ హార్సెస్ బోత్ ఆఫ్ దెం. వన్ ఇస్ అ స్పానిష్ బ్రీడ్ అండ్ వన్ ఇస్ ఇండియన్ బ్రీడ్. విన్నర్ కోసమే మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారా? వావ్. మీకు ఆల్రెడీ కొంచెం వచ్చు, లైట్గా వచ్చు. అది కిషోర్ అన్న నన్ను ఇన్స్పైర్ చేశారు నువ్వు నేర్చుకోగలుగుతావు. అవునా? అంటే బొమ్మ హార్స్ మీద కూర్చుంటాను. అంటే మామూలు జీప్ కట్టేసి ఇలాగ ఇలా ఇలా అంటూ ఉంటాను. దోస్ ఓల్డెన్ డేస్ ఆ టైప్. అంతేగా నేను క్లారిటీ ఇచ్చాను. మీరు నిద్రకొచ్చారు ఏంటి, బాగా నిద్రకొచ్చారంటే బేబీస్తో మాట్లాడండి. అంతేగా క్యూట్ బాయ్. అలా మీరు మామూలుగా హార్స్ రైడింగ్ చేస్తుంటారా? లేదండి, నేను అసలు చూడడమే, మిమ్మల్ని చూడడమే, మీరు చూస్తుంటే జీవితం జరిగిపోతుంది. అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, ఏంటి మీరు చెప్పండి. చెప్పండి, చెప్పండి అబౌట్ స్టేజెస్ ఆర్ విన్నర్. ఎందుకులేండి, నన్ను బదనాం చేసాడు. ఓకే, తేజస్ ద విన్నర్ సబ్జెక్ట్ కి డైరెక్టర్ గారు విన్నారు, ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ విన్నారు, యాక్ట్ చేసిన హీరో విన్నారు. మన అంటే ఆయన సినిమాలు చూస్తే ఇప్పటివరకు వచ్చిన సినిమాలంతా ఒక దీంట్లో ఫాదర్ తోటి సెంటిమెంట్ ఉంటుంది. ఆయన దగ్గర హార్స్ రైడింగ్ నేర్చుకునే ముందు జగపతి బాబు గారి దగ్గరికి చూడటం అసలు పర్ఫెక్ట్. జగపతి బాబు గారికి ఈ సాయిధరం తేజ్ కరెక్ట్ సన్ లాగా అనిపించింది ఆ స్క్రీన్ మీద. ఆ కెమిస్ట్రీ చూస్తే ఇద్దరిది. తేజ్ గురించి చెప్పండి. పెరిగిన వాతావరణం, పవర్ స్టార్ గారి గైడెన్స్, పెద్ద అయిన లుక్స్, అభిలాష చిరంజీవి ఛాలెంజ్, ఇవన్నీ చూస్తే చిరంజీవి గారు ఇనిషియల్ డేస్లో ఎలా ఉండేవారు అప్పట్లో అలా ఉన్నారు అని అంటున్నారు అనమాట. అది బాగా ఏమన్నా కూడా మేనమామకి కరెక్ట్ పోలిక అంటే ఆయన. ప్లస్ ఎక్కడ సినిమా హిట్ అయింది, సినిమా ఇదైంది, సుప్రీం అంత పెద్ద హిట్, ఆ ఒప్పుకుంటా కూడా ధైర్యం ఉండాలి. నెక్స్ట్ సినిమా బాగాలేదండి అని చాలామంది చెప్పరు, చాలామంది చెప్పరు. అది కూడా ఆ స్టోరీలో ఏదో లాగేస్తారంటారు. ఏం లాగుద్ది కథ బాగాలేనప్పుడు? అదే, అవన్నీ ఫ్రాంక్గా ఒప్పుకునే మనస్తత్వం, అందరితో కలుపుకోపోయే స్వభావం, హీరోలా ఉండడం ఆయన.
చక్కగా అందరితో కలిసిపోయి ఉంటాడు. సో తేజుకి ఇంకా ఎలాంటి విన్నర్స్ బోల్డ్ రావాలని కోరుకు. ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఆయన నిజంగా అందరినీ కలుపుకుంటాడు. ఏదైతే కన్ఫర్మ్ ఎందుకంటే నేను స్టార్టింగ్లో కలిసినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా, మా తేజ్ గారు నాతో ఎంత బాగా మాడుతున్నారు అని నా కరిస్మా అనుకున్నా అందరితో. అంటే సుప్రీంలో తర్వాత అందరితో అలానే అంటే అందరితో బాగుంటాడు, బయట నాది కూడా కలిసిందాం అంటే యాటిట్యూడ్ కాబట్టి మామూలుగా. సో హ్యాపీగా ఫీల్ అయ్యా కలుపుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి మరి, మీరు పృథ్వీ మీరేదో ఇంటర్వ్యూలో ఏదో అన్నారండి, మామూలు జనరల్ గా టాక్స్ ఉంటాయి కదా. నేనన్నా ఇంటర్వ్యూలో ఏం మారుతున్నారు మీరు, నన్ను ఎవరు పిలవరు. సి ప్రమోషన్స్కి ఇప్పుడన్నా ఎవరిని పిలుస్తారంటే ఆ ప్రమోషన్స్ దానివల్ల పంప్ అప్ అవ్వాలి, నా వల్ల అలా వెళ్తుంటుంది అంతే. మీ ఇప్పుడు అనసూయ గారు వచ్చారనుకోండి, చూడండి ఆ గ్లో ఎలా ఉంది ఇప్పుడు, అసలు లైట్స్ మధ్యలో ఇలా. సో చిన్న టీవీ ఛానల్ బ్రౌజ్ చేస్తుంటే కూడా వాడు వెళ్ళి మళ్ళీ వాపస్ వస్తాడు, అదేంటి చుమ్మక్కని మెడిసిన్ చూస్తే అనసూయ అలా ఉంటే పిలవచ్చు. నాది నేను ఏదట్లా కూర్చొని ఉంటే నిజంగా కిషోర్ అన్న, నేను కిషోర్ అన్న ఒక ఇంటర్వెల్ సీన్ షూట్ చేస్తున్నాం, నాకు ఒక నర్వ్ ఉంటది అనమాట, అది ఆన్ చేస్తాడు ఈయన, ఆన్ చేస్తే ఇంకా నాకు నాన్ స్టాప్ నవ్వు ఆగదు. అది ఘోరం అండి, ఆ రోజు మంచి ఇంటర్వెల్ బ్లాక్ సీన్ అనమాట, అందరు ఉన్నారు అందరు. నేను ఏదో చిన్న ఏదో మాట వచ్చిలో ఏదో ఒకటి వచ్చింది, గ్రిల్ చికెన్ ఎగ్ వేట్ లాంటిది జోకు, దానికి స్టార్ట్ అయిపోయింది అండి నవ్వు. నాకైనా నేను నవ్వడానికి భయపడుతున్నాను, ఎందుకంటే గోపి గారు చాలా సీరియస్గా చూస్తారు. సో అది జరిగింది, ఆయన నవ్వుతూనే ఉన్నాడు, టేక్ అయింది నవ్వుతున్నాడు. అక్కడ చూస్తే ఏదో అందరు నన్ను ఏదో కల్ప్రెట్గా సార్ వాడేశారు అన్నట్టు అందరు చూపిస్తున్నారు. గోపిచంద్ మల్లెలి గారు వచ్చేసి కిషోర్ ప్లీజ్ అంటాడు, అంటే ఆ ప్లీజ్లో ఎన్ని బూతులు ఉంటాయండి ప్లీజ్లు, అరే ఎన్నిసార్లు చెప్పారు నీకు సిగ్గుండదా ఆ రేంజ్ అంతా అంతా బయటకు మాత్రం కిషోర్ ప్లీజ్ అంటాడు. ఇంకా చోట గారు అయితే కిషోర్ కెన్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద షూట్ అంటాడు, ఎంత దారుణంగా ఉంటుంది. ఈయన నవ్వుతానే ఉంటాడు, నవ్వైపోయిన తర్వాత అయిపో అద్దగా నవ్విన తర్వాత అందరు నన్ను ఓ దీడో దరిద్రుడో చూపు చూసిన తర్వాత లేచి అన్న సారీ అన్న బాగా కదా అంటాడు, ఏది అందరు నన్ను తిట్టేశాయి. అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే కొందరైతే వేరే షూట్లకి వెళ్ళినప్పుడు నన్ను పిలిచి అవునండి ఆ రోజు ఏమండి ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అంత ఎందుకు అంత నవ్వుతున్నారు, అదేంటంటే జోక్ అని నాకేంద నేను మర్చిపోయా, ఎప్పుడో చేసిన జోక్ తర్వాత అర్థంగా నవ్విన తర్వాత నాకేం గుర్తుంటుంది. అది అదే కదా కిషోర్ మీకు టెండెన్సీ ఉంది సీరియస్ దాంట్లో అలా అంటే అలా. సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే అంత మంచి జల్లయ్యం ఇద్దరు అని. బట్ ఇందాక మన సింగం సుజాత గారు చెప్పినట్టు జెన్యున్ గా యునో దట్స్ వెరీ అప్రిషియబుల్ ఆఫ్ యూ. మంచి పదం రాసుకుంటారు, చాలా మెచ్చుకోదగ్గ విషయం, అప్రిషియబుల్ అంతే, అందుకే ఆయన ఎక్కడిచ్చారని తెలుగులో చెప్తున్నాను. ఓకే అయితే అంటే నేను మర్చిపోయా ఏం అడగపోయాను. ఓకే సరే, మీరు ఎప్పుడైనా ఆలోచించారు మీ లైఫ్ లో దట్ మీరు అనసూయతో పాటు చేస్తారు? నేను అసలు అనసూయ గారితో అసలు యాక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అసలు ఉన్న క్రేజ్ ఆడినప్పుడల్లా నాకు ఫట్ ఫట్ అని పడుతుంది. ఎందుకండి ఎందుకండి? సరే లేదు ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, క్రేజ్ ఉంది చాలా. బేసిక్లీ హీరో ఇంట్రడక్షన్ టైంలో అంత సార్ హీరో ఎంట్రీ అంటేనే హీరో ఎంట్రీ, హీరో ఎంట్రీ హీరో ఎంట్రీ అది కూడా మీరు పవర్ స్టార్ రేంజ్ లో చేస్తే సుప్రీం పవర్ స్టార్ అయిపోయారు అక్కడ. థియేటర్ లోంచి బయటికి వస్తున్నప్పుడు అడుగుతారు కదా పక్క 100 డేస్ ఎలా ఉంది సాంగ్, మామూలుగా ఇద్దరు అడిగి ఎవడు చెప్పాడు ఆ పేరు బయటికి ఎలా ఉందండి అంటే సూయే సూయే అనసూయ సాంగ్ సూపర్ అండి బా తెలుగు మలిక శరావత్ అని అంటాడు ఒకడు. నేను కట్ చేద్దామంటే అది చిన్న బిట్ అది అంటే అందరికి ఇప్పుడు గొప్ప గొప్ప కాంప్లిమెంట్స్ మనసులో అంత ఉంది కానీ చెప్పే విధానం ఎవెన్చువల్లీ క్లీన్ హార్టెడ్ గా పాపం చాలా నచ్చినట్టు ఇచ్చాడు అది కాదు చాలా దూసుకెళ్ళిపోయాడు. కిషోర్ గారిని కూడా కిషోర్ అనే పిలుస్తాను. నాకు క్యాక్స్ కేక్స్
హ్యామ్స్ నైస్ ఓకే దట్స్ యోయో ఓకే నేను ఏదైనా అనుకుంటా ఉండండి సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అంటే ఎంత కైండ్ హార్టెడ్ అయితే మీరు అక్కడ నుంచి మెగా అభిమానులు పొంగి పొరలిపోతారు నా మీద ఫస్ట్ ఇలా ఉంటారు రెడీగా అందుకే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎందుకండి ఎందుకులేండి మా కష్టాలు అయితే అయితే సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్జోగి శాస్త్రి గారు బేసిక్గా ఇస్ అ ఫ్యాంటాబ్యులస్ లిరిసిస్ట్ ఫ్యాంటాబ్యులస్ ఎఫ్ఏఎన్టీఏ బియుఎల్ఓ యుఎస్ రాసుకుంటారు రెడీ ఓకే సరే మీకు థ్యాంక్స్ చెప్పేది ఫినిష్ అవ్వట్లేదు నాకు ఇట్లా డైవర్షన్ వచ్చేసింది సో అంటే హీస్ వెరీ కైండ్ హార్టెడ్ దట్ సాంగ్స్ ఎనీవేస్ లిరిక్స్ చాలా బాగా రాస్తారు కానీ నా మీద రాయడానికి థ్యాంక్స్ చెప్తుంటే మీరు ఇందాక నుంచి అది చేశారు సో ఫైనల్లీ ఐ ఫినిష్డ్ ఇట్ ఓకే వాట్ అబౌట్ రకుల్ రకుల్ ఒక గొప్ప యాటిట్యూడ్ ఉంది అంటే నాకు ఒక అంటే కాంప్లిమెంట్ అది మళ్ళీ ఆమె చూసి తిట్టుకోకపోతే నేను అనుకునేది కానీ బేసిక్ కాంప్లిమెంట్ ఏంటంటే ఒక మంచి మనస్తత్వం అమ్మాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రేంజర్ అనుకో ఇప్పుడు రకుల్ గారు అక్కడ కూర్చున్నాను అనుకో నేను ఇట్స్ టోటలీ అంటే ఇంకా నేను ఆమెతో మాట్లాడడం అనేది కలలే బికాస్ దిస్ డ్రీమ్ కదా బట్ నేను స్టిల్ వెళ్ళి మాట్లాడొచ్చు ఐ కెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ ఫర్ 15 మినిట్స్ నాకు ఓన్లీ ఒకటే మాట అనాలి మీరు వర్కౌట్ ఎక్కడ చేస్తారండి అంటే చాలు చాలు ఒక ఐ కెన్ హ్యావ్ 15 మినిట్స్ కాన్వర్సేషన్ విత్ సో అంత మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి నాకు చాలా ఇష్టమైన ముగ్గురం ఫ్రాంక్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ నోటీస్ చేయలేదు రకుల్ గారు ఉన్నారని ఇద్దరు మారేం తింటున్నాం బన్ పరోటా ఎనీవేస్ యా సారీ దట్స్ అబౌట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ విన్నర్స్ లొకేషన్స్ ఆ yes దట్ దట్ విల్ లీడ్ టు వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే చోట గారు ఆ సో దేర్ వర్ లాట్ ఆఫ్ సీన్స్ నేను కొన్ని చూసా ఇంట్రొడక్షన్ సీన్స్ లో కూడా అది ఇక్కడ తీసినట్టుగా లేదు మనం ఇక్కడ అవుట్ డోర్ లో అవుట్ ఆఫ్ సిటీ లో ఇక్కడ వాట్ ఇస్ ద ప్లేస్ చేవెళ్ళ కరెక్ట్ సో ఆ గోల్డెన్ గ్లాస్ అవన్నీ ఫ్యూ యాంగిల్స్ ఓన్లీ చోటా గారు కెన్ డూ అండ్ మీ ఎంట్రీ స్నేక్ లాగా పైనుంచి వాలే ఆల్ దాట్ సో అండ్ ఆఫ్ కోర్స్ నన్ను నన్ను కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు రకుల్ని కూడా చాలా ఇంకా మోర్ బ్యూటిఫుల్గా చూపించారు అలా కాదు చూపించారు ఆయన అమ్మో చోటా గారి లెన్స్ నుంచి చూస్తేనే నా లోపాలు తెలుస్తాయి బట్ సో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఆయన లెన్స్ చూస్తే లోపాలు తెలుస్తాయి సారీ ఐ మెంట్ టు సే ఐఎమ్ నేచురల్లీ బ్యూటిఫుల్ కాదు హీ మేడ్ మీ లుక్ వెరీ బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్ సో అందుకని దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేశారు ఎన్హాన్స్ ఓకే థ్యాంక్ యూ తేజ్ థ్యాంక్ యూ ఓకే సో హూ ఇస్ గోయింగ్ టు టాక్ ఫస్ట్ అబౌట్ చోటా గారు బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే మీ మీద అందరూ జోక్లేసి మీరు అలా డిగ్రేడ్ చేసుకున్నారు నిజంగా ఐ థింక్ అది ఒకటి అయిపోయింది మీకు ఇది ఎవరికి పడిందో నా కాంప్లిమెంట్ ఇచ్చినా సరే కాంప్లిమెంట్ ఇచ్చినా గానీ మీరు దాన్ని కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు మీలో బోల్డ్ అంత వెటకారం ఉంది తెలుసా ఏమండి మీరు కంప్లైంట్ గా తీసుకుంటే అలాగే ఉంటుందండి నేను కాంప్లిమెంట్ చేస్తాను ఏడుగురు మాట్లాడారు ఏడుగురు అసలు నేను బీవీఎస్ రవి గారు అయితే అసలు మా గురించి మర్చిపోయి మరి మీ గురించి మాట్లాడారు అసలు కానీ బీవీఎస్ రవి గారు మీ పెద్ద ఫ్యాన్ అండి అంటే ఫ్యాన్ కాదు గైడ్ అడ్మైరర్ చూసారా మీరే మీకు అంతమంది అడ్మైరర్ అసలు మాకెవరు లేరు అసలు తేజ్ మామూలుగా అడ్మైరర్ కి ఫ్యాన్ కి తేడా ఏంటండి ఎన్ని క్లబ్స్ ఉన్నాయండి అనసూయ అడిక్ట్స్ ఇలాంటి క్లబ్స్ ఎన్ని ఉన్నాయి ట్విట్టర్ లో వాళ్ళు ఎప్పుడెప్పుడు పెట్టి ఫోటో పెట్టి ఐఎమ్ మిస్సింగ్ యూ ఇలాంటి అన్ని పెడుతుంటారు మామూలు కాదు I'm blessed. But what I'm asking is, ఏంటి చోటా గారి గురించి ఫస్ట్ ఎవర్ మాట్లాడారు అంటే చోటా గారి గురించి చెప్తే ఇప్పుడు అతను చాలా గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే చాలా బిస్కెట్ లాగా బట్ జెన్యున్ చెప్తాను నాకు చాలా ఇష్టమైన డిఓపి అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఒకటి ఏమో చాలా కూల్ పర్సనాలిటీ చాలా ఎనర్జెటిక్ పర్సన్ చాలా ఎనర్జెటిక్ అంటే మనకి మన సెట్ లో మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది బేసిక్ గా అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే నాకు నేను కొంచెం బాగా ఫోటో సెన్సిటివ్ వయసు నాకు
సన్లైట్ రాగానే కొంచెం కళ్ళు చిన్న అయిపోతాయి. సో ఇలా సాధారణంగా ఇంకా లైట్స్ పెట్టేస్తే క్లోజ్లో నేను ఇలానే మాట్లాడుతుంటాను చాలా మంది. ఎందుకు ఈయన దాంట్లో మాత్రం అసలు ఆ కంఫర్ట్ లెవెల్ మామూలుగా ఉండదు. కొంచెం ఇట్లా ఏంటంటే లైటింగ్ మారేస్తారు కానీ మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఆ విషయంలో మాత్రం సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ అది అసలు అది ఇంపాక్ట్ రాదు ఐస్. సో ఆ విషయంలో మాత్రం చాలా ఇష్టం. అండ్ ఇంకోటి అందుకే నేను ఆయన మీద కూడా ఒక బుక్ రాద్దామని ఎప్పుడు ఏమొచ్చో కోరుకుంది. మీరు ఎప్పుడో చూడగారికి అడగండి స్లీపర్ సెల్ గురించి. స్లీపర్ సెల్ ఎస్ ఆయన మీద ఒక బుక్. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారు చెప్పారు నాకు. ట్రైలర్ చూసి ఆయన అన్నారు నిన్ను బాగా షోకేస్ చేశారు, కెమెరామెన్ బాగా చేశారు అని చెప్పి అన్నారు. నేను అప్పుడు చోటా గారు అంటే అది చోటా మ్యాజిక్ అది అని చెప్పి ఆయన అన్నారు. సో సో మెనీ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే చిరంజీవి గారిది. దాంట్లో డెఫినెట్లీ చోటా గారి చాలా ఉంటాయి ఆయన చేసిన మూవీస్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ చోటా గారు ఫ్రమ్ చిరంజీవి గారు. దట్ ఇస్ వెరీ అబౌట్ అబౌట్ తమన్ మచ్చా ఏ మీ మై నన్బన్ తమన్ హస్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. నాకు నచ్చిన ట్యూన్స్ అంటే నాకు నాకు పిచ్చోడ్ అయితే అండ్ బిసీ సెంటర్ సాంగ్స్. దోస్ టు ఆర్ మై ఫేవరెట్. Adding Suya, these three are my favorite. Yeah. Not saying no. No Bees is and your bees are so good. Yeah, so, like bye is done. Tej, meeku, the process journey of winner, most challenging and pinch in a vishya meet. Challenging was a climax sequence. A sequence was very challenging. Because a beast ni control lo iskodavali and dan taggattu memu shooting chair. And animals alaga ante ee horses అవి పరిగెట్టే స్పీడ్కి మేము షూట్ చేసాం. దాని తర్వాత మాకు ఛాలెంజింగ్ ఇంకా ఏంటంటే మాకు లొకేషన్ 11:00 వచ్చింది అండ్ సన్లైట్ 4:35 దాకా ఉండేది. ఈ లోపల మేము మొత్తం సీక్వెన్స్ అనేది తెలియదు. ఆల్మోస్ట్ వీ షాట్ ఫర్ 7 డేస్. 7 డేస్లో మళ్ళీ క్లైమాక్స్. 7 డేస్లో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ హాఫ్ డే. అండ్ హార్సెస్ ఎలాగంటే ఒక స్ప్రింట్ ఒక గ్యాలప్ పరిగెత్తిన తర్వాత వాటికి రెస్ట్ ఇవ్వాలి 10-15 మినిట్స్. సో దే హార్ట్ రేట్ ఇస్ నార్మల్ అండ్ దే డోంట్ స్వెట్ అవన్నీ చూసుకోవాలి. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని వి గాట్ ద బెస్ట్ అవుట్పుట్. ఇప్పుడు లాస్ట్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ చూసేసరికి జనాలు అందరూ ఎవ్రీబడి లవ్డ్ ఇట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఐ జస్ట్ ఐ వాస్ రియలీ హ్యాపీ విత్ ద వే ద క్లైమాక్స్ హస్ కమ్ అవుట్. సుప్రీమ్ ది ఇది ఇది భలే డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. సుప్రీమ్ లో మోస్ట్ సటిల్ అండ్ మోర్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓ అంతే. హే టమ్ హిందీ మాడితే మాత్రం అదిరిపోతుంది. దీంట్లో ఉంది డైలాగ్ అది అంటే మొత్తం పెట్టరు కదా సినిమా. దాన్ని ఎక్కడ అడ్డం వస్తుంది అంటే ముందు మిగతా క్యారెక్టర్లు చూస్తారు ముందు ఎక్కడ ఉందని. దీంట్లో డైలాగ్ ఉంది అండా అనేసి మురిగి అత్త మురిగి మారనేసి అండాయిగా లోనంకు బాండి మీట అనేసి బిర్యానీ అత్త దేకపోయి దారు క్యాత అనే డైలాగ్ గౌతమరాజు గారు ఎక్కడ ఉందంటే అక్కడ బాండి తీసేసి ఉన్నాయి కిషోర్. నేను అనుకున్నప్పుడు జనతా కథలత దేకలేక అంటే అదాలత మీద దేకలేకి అదాలత మీద దిగితే చూడండి పైరసీని ఎంకరేజ్ చేయకండి. డిమాండ్ ఉంటేనే సప్లై ఉంటుంది. సో మీరు డిమాండ్ చేయకండి పైరసీ సిరీస్ కోసం. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇట్స్ వెరీ బోరింగ్ టు సీ లోపల. అంటే యూ షాప్ మంచి పాయింట్ చెప్తా తేజ్. యూ షాపింగ్ చేస్తారు చక్కగా అందమైన అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు థియేటర్కి వెళ్తే పాప్కార్న్ తినొచ్చు బాగా రెడీ అవ్వచ్చు ఇంట్లో కూర్చొని అదే లుంగి అదే షార్ట్ చేసుకుని ఏం చూస్తారు చిరాగ్గా. అసలు బాగా రెడీ అయ్యి వాళ్ళు అలా చెప్తే బాగా రెడీ అయ్యి మంచి రెడీ అయ్యి కూర్చొని చూస్తారు అక్కడే. పద్ధతా.